వరదల్లో మనుషులే కాదు మూగజీవాల కష్టాలు అన్నీ ఇన్నీ కావు ఉప్పెనలా వచ్చిన వరదలకు కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమైపోయాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర మున్నేరు వాగు పొంగడంతో కుక్క దాని రెండు చిన్న పిల్లలు వరదలో చిక్కుకుపోయాయి తన పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్న ఈ కుక్క అటుగా వచ్చిన పోలీసుల చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది హైవేపై వరద దగ్గర పరిస్థితిని సమీక్షిస్తూ అటు ఇటు పోలీసులు తిరుగుతుంటే వారి చుట్టూనే కుక్క తిరిగింది దీన్ని గమనించిన పోలీసులు ఏమైందని ఆరా తీశారు స్థానికుల సమాచారంతో కుక్క పిల్లలు వరద నీరు చేరిన ఇంటి దగ్గర చిక్కుకుపోయాయని తెలుసుకున్నారు అక్కడికి సిబ్బందిని పంపించి రెండు కుక్క పిల్లలను బయటికి తీశారు తన పిల్లలు ఒడ్డుకు చేరగానే వాటిని దగ్గరికి తీసుకొని పాలిచ్చింది తల్లి కుక్క పిల్లలను తల్లి దగ్గరికి చేర్చుకొని తమ మానవత్వాన్ని చాటుతున్నారు పోలీసులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న మొన్న ఈ హైవే మీదకి వాటర్ వచ్చిన సమయంలో ఈ క్రేన్ ఉపయోగించి ఈ స్కూల్ ఎగ్జామ్ పిల్లలకు కానీ ఎమర్జెన్సీ కానీ ఉపయోగించడానికి అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడ కుక్క క్రేన్ వెనక పడుతూ ఇవన్నీ చాలా సార్లు జరిగింది అది నిన్న మధ్యాహ్నం పూట మా గ్రామగర కమిషనర్ గారైన కాంతిరాం టాటా గారు మా డీసీపీ మేడం అజిత వేజెంట్ల గారు వరద రివ్యూ చేస్తున్న టైంలో ఈ కుక్కలాగా వెహికల్ వెనకాల వెళ్తుందని పడతాం జరిగి అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని ఎవరితో మాట్లాడితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక వైట్ బిల్డింగ్ లో అది కూడా వాటర్లో చిక్కుని ఉంది దాంట్లో దాని పిల్లలు ఉన్నాయని చెప్పి మాకు తెలియవచ్చింది దాని మీద మా సిపి గారు మా డీసీపీ గారు వాళ్ళ ఉత్తర్వుల మీదకి కొద్దిగా వాటర్ పుట్టిన తగ్గిన తర్వాత మా పోలీస్ని ఆ వాటర్ నుంచి పంపించి ఆ రెండు కుక్క పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది ఆ రెండు కుక్కల్ని కూడా తల్లికి దగ్గర చేరడం జరిగింది అది అస్తమానం తిరుగుతుంటే కుక్క మామూలు తిరుగుతాయి అనుకుంటాం కానీ ఆ వాటర్ నుంచి రావడం అయినా చేయడం వల్ల నిన్న ఎందుకు తిరగాల్సి వస్తుంది ఎందుకు తిరుగుతుంది అనే సమాచారం మేము కనుక్కోవడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్న టైంలో లోకలర్స్ ఎవరు కూడా దగ్గరలో లేని పరిస్థితి అది వెహికల్స్ అన్ని కొద్ది జామ్ అయ్యి ఆ టైంలో ఉన్నది మేము లోకల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం వల్ల ఎందుకు తిరుగుతుంది అనేది రెగ్యులర్ గా హైవే మీదకి వస్తుందని కనుక్కున్న దాని మీద అది ఇలా పిల్లలు ఉన్నాయని తెలిసింది అది కూడా వాటర్ సరౌండింగ్ లో బాగా బిల్డింగ్ కూడా వాటర్ లో మునిగిపోయి ఉంది కొద్దిగా దాంట్లో నుంచి వెళ్ళి తీసుకురావడం జరిగింది